నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో బీజేపీ ప్రచారం ప్రారంభించింది. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసే బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని తిరుపతి ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదినారాయణ ప్రచారం ప్రారంభించారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలో బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించారు. తిరుపతి ఎంపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆదినారాయణ బీజేపీ నేతలు కార్యకర్తలతో కలిసి పట్టణంలో ఇంచింటా బీజేపీ ప్రచారం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా సంక్షేమం కోసం అందిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ గుర్తించి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేశారు. వ్యాక్సిన్ ఉచితంగా అందించి ప్రధానిని కరోనాకు తరిమికొట్టి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్నారని రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని అరికట్టాలంటే బీజేపీకి ఓటు వేయాలని ఆదినారాయణ కోరారు. మైన్ యాక్టులో దోపిడీ, రంగులు కొట్టడంలో దోపిడీ, అమరావతి నాశనం చేయడంలో దోపిడీ, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో దోపిడీ, పోలవరం ప్రాజెక్టు కట్టడంలో దోపిడీ, ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో దోపిడీ, నవరత్నాల పేరుతో వాలంటీర్ల వ్యవస్థ, అడ్డదిడ్డాల వ్యవస్థ. మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా వాళ్ళదే రాజ్యం. నేను ఇంతకుముందే చెప్పాను, జగన్ రెడ్డి గారు నాదే, నేనే ఆయన రాజు అనుకుంటున్నాడు, నాదే రాజ్యం అనుకుంటున్నాడు, నాదే రాజ్యం అనుకుంటున్నాడు. ఇక్కడ కూడా స్థానిక ఎన్నికల్లో కూడా నామినేషన్లు వేసేటప్పుడు అడ్డదిడ్డాల ప్రవర్తన, వేసిన తర్వాత మళ్ళీ పోలింగ్ రోజు, చివరికి కౌంటింగ్ రోజు కూడా ఈ ఆగడాలను అరికట్టాలంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తరఫున జరిగే ఈ ఎన్నికల్లో మోడీ గారి ఆధ్వర్యంలో ఎలక్షన్లు స్పష్టంగా జరుగుతాయి. మన్నటి లాంటి పప్పులు ఉడకవు. మోడీ గారి వలన గ్రామ స్వరాజ్ అభియాన్, ఏ ఊరికి ఎంత, 14 ఫైనాన్స్ ఎంత, 15 ఫైనాన్స్ ఎంత, గ్రామీణ ఉపాధి పథకం ఎంత, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏంది, జన్ధన్ ఖాతా ఏంది, ఉజ్వల స్కీమ్ ఏంది, 84 పథకాలు. ఆయన 9 రత్నాలు అయితే ఇక్కడ 90 రత్నాలు. ఈ యొక్క రత్నాలను అంతా చెప్పుకుంటా పోతూ మాకెందుకు గాను ఓటేయాలా? అందులో భాగంగా కొద్దిసేపు నేను ప్రచారం చేస్తే అందరికీ ఒకరికొకరు తోడ్పాటుగా ఉంటుందని, మేమందరం ఒకటిగా ఉండాలా, అందరికీ విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. అసలు ఇక్కడ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి, మరింత అభివృద్ధి జరుగుతుంది, కోస్టల్ కారిడార్కు మరొక రోడ్డు కావాలని అడుగుతున్నారు.